యేసు నిజదేవుడు కాబట్టి ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఎంత హాస్యాస్పదం అంటే జాన్ బాబు గారు మత్తయి సువార్త 7:13 స్వయంగా యేసు చెప్తున్నాడు, నేను కాదు మీ యేసు గారు ఏం చెప్తున్నారంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. తర్వాత మత్తయి అదే సువార్తలో 14:14 జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొను వారు కొందరే అని యేసు చెప్పాడండి. సత్యాన్ని కనుక్కునేవాళ్ళు కొంతమందే, నాశనానికి పోయే దారి వెడల్పుగా ఉంటుంది, దాంట్లో అనేక మంది పోతారు అని యేసు చెప్పాడు. మరి జాన్ బాబు గారు ఏమంటారంటే, మా మతం బాగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ మంది ఫాలో అవుతున్నారంటే అది నాశనానికి పోయే మార్గం అని యేసు చెప్తున్నాడు. క్రైస్తవం నాశనానికి పోయే మార్గం కాబట్టి ఎక్కువ మంది దాంట్లో దూరుతున్నారు, విశాలంగా ఉంది, బాగా తెరుచుకునే కార్యాలు. కానీ సత్యాన్ని కనుక్కునే వాళ్ళు కొందరే. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు కోటాను కోట్ల మందిలో కొన్ని వేల మంది మాత్రమే సత్యాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేస్తారు, అందులో ఒకనొకడు మాత్రమే నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నాడు, కొన్ని కోట్ల మంది ప్రయత్నం చేస్తే ఒక్కడు సక్సెస్ అవుతున్నాడే అని చెప్పి భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి సత్యాన్ని కనుక్కునే వాళ్ళు కొందరే, ఎక్కువ మంది నమ్ముతున్నారు కాబట్టి అది అసత్యం అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు, యేసు కూడా చెప్పాడు. అలాగే ఇప్పుడు మీ చర్చకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? మీరు సత్యవాక్యం చెప్తున్నారు కదా, ఒక 50 మందో 100 మందో ఉంటారు. కానీ కలవర సతీష్ దగ్గరికి 50,000 మంది వస్తారు. అంటే కలవర సతీష్ సత్యమా, మీరు కలవర సతీష్ మీద వీడియోలు ఎందుకు పెట్టారు, ఆయన అసత్యం అని? అంటే ఎక్కువ మంది ఫాలో అయితే సత్యం అనే భ్రమలో ఇలా జనాల్ని మ్యానిపులేట్ చేస్తున్నారన్నమాట. మీరు ఎక్కువ మంది ఫాలో అయితే సత్యం అని, అది అసత్యం అని యేసు చెప్పాడు, అది అసత్యం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎందుకంటే కలియుగంలో అధర్మం 3 అంతులు ఉంటుంది, ధర్మం 1 పాదం మాత్రమే ఉంటుంది అనేది కూడా మా హిందుత్వం చెప్తుంది. కాబట్టి ఈ కలియుగంలో పుట్టిన పాషాణ మతాలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయనే మా విశ్వాసం. అది రామాయణం ఎక్కడికి పోయింది, అసలు రామాయణం మీకు భారతదేశం దాటి బయట ఇండోనేషియా లాంటి దేశాల్లో అక్కడ కూడా జానపద కథల రూపంలో, నృత్య రూపంలో, వివిధ రూపాలలో అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. థాయిలాండ్ లాంటి దేశాల్లో కూడా రామాయణం ప్రచారంలో ఉంది, రాముడు గురించిన కొన్ని నాణ్యాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి. ఇవన్నీ మీకు అంటే జనరల్ నాలెడ్జ్ కూడా లేకుండా కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీరు రామాయణం గురించి అవుట్ ఆఫ్ ఇండియా ఎన్ని కంట్రీస్లో ఉందో సెర్చ్ చేసుకోండి మీరు. అలాగే ఇది మెయిన్ ఇంకొక పాయింట్ ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పాపం చేయలేదు, మనుషులు చేశారు, మనుషులు చేసినవి రాశాడు. ఇతర గ్రంథాల్లో దేవుళ్ళు అనబడిన వారు చేశారు. ఇది స్టాక్ డైలాగ్ అండి, నా చిన్నప్పటి నుంచి ఉంటున్నటువంటి స్టాక్ డైలాగ్ అండి. దీనికి ఎన్నోసార్లు నేను కౌంటర్ ఇచ్చాను, మళ్ళీ ఇంకొకసారి ఇస్తున్నాను. అసలు పాపం అంటే ఏంటి? ఇప్పుడు జాన్ బాబు గారి దృష్టిలో కానీ కొంతమంది క్రైస్తవ ప్రచారకుల దృష్టిలో కానీ పాపం అంటే కేవలం సెక్స్. వీళ్ళ దేవుడు సెక్స్ చేయలేదు కాబట్టి పాపం చేయలేదు అని డిక్లేర్ చేస్తారు. వీళ్ళ దేవుడు సెక్స్ తప్ప అన్నీ చేశాడండి. చిన్నపిల్లలను చంపాడు, ఆడవాళ్ళను రేపులు చేయించాడు, అబద్ధాలు ఆడాడు, కొన్ని దేశాల మీదకి దండయాత్రలు చేయించాడు, పంట చేలు తగలబెట్టించాడు, ఆ దేశంలో ఉన్న ఆడవాళ్ళని పట్టుకొచ్చి అందులో పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను చంపించాడు, ఎరగని వాళ్ళని కన్నెపిల్లని మీకోసం ఉంచుకోండి అన్నాడు, బానిస స్త్రీలని అట్టుపెట్టుకోమన్నాడు, బానిసత్వాన్ని ప్రోత్సహించాడు, అక్క మానవ అక్రమ రవాణా చేయించాడు. యేసు ప్రభు కన్నెపిల్లలు ఉంచుకోండి, ఎక్కడ రిఫరెన్స్ చూపించమన్నాడు? సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండ కేసు ప్రభు సంబంధం ఏముంది? బైబిల్ దేవుడు అని చెప్పి ప్రభు, మీరు బైబిల్ దేవుడు అంటే యెహోవా కదా, యెహోవా నిత్యసరా, యెహోవా క్యారెక్టర్ లో సెకండ్ తీసారా, వేరు పరిస్థితులు వేరు, సెకండ్ తీసారా, దానికి ఆయన యాక్సెప్ట్ చేశాడు. బైబిల్ దేవుడు సెక్స్ తప్ప అన్ని చేశాడు, పిల్లల్ని చంపాడు, ఆడవాళ్ళ రేపులు చేయించాడు, పంట చేలు తగలబెట్టించాడు, కన్నెపిల్లని లేపుకొచ్చి నాకు వాటాలు ఇవ్వమన్నాడు, దోపుడు సొమ్ము దోచుకోమన్నాడు, విచక్షణారహితంగా జంతు బలులు తీసుకున్నాడు, సొలోమోన్ కాలంలో 120,000 గొర్రెలు 20,000 ఎడ్లను ఒకరోజు బలిచ్చారు, ఆ బలిచ్చిన జంతువులు తగలబెడితే ఆయనకి ఒక వినసొంపు సారీ ఇంపైన సువాసన ఆక్రాణిస్తాడంట అని అంటాడంట ఆయన ఆ జంతువులను తగలబెడితే. మరి ఇంత ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వీళ్ళకి పాపాలు కాదండి, మా దేవుడు సెక్స్ చేయలేదు అంతే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇదే స్టాక్ డైలాగ్ని ఎన్ని సంవత్సరాలుగా చెప్పి జనాలను మోసం చేస్తారు మీరు. మా దేవుడు పాపం చేయలేదంటే ఇప్పుడు నేను సెక్స్ చేయలేదు బ్రహ్మచారిని, నేను పిల్లల్ని చంపుతా, ఆడవాళ్ళని ఎత్తుకొస్తా, అమ్మేస్తా, దోచుకుంటా, దొంగతనాలు చేస్తా, బూతులు తిడతా, పంట చేలు తగలబెడతా, నేను పరిశుద్ధుణ్ణి, నేను సెక్స్ చేయలేదు అంటే సరిపోయిద్దా? నువ్వు సెక్స్ చేసుకోరా బాబు, రోజుకు 10 మందితో చేసుకో, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు సమస్య ఏంటంటే ఇంకొకళ్ళు దోచుకోవద్దు, నువ్వు ఇంకొకరిని ఏడిపించొద్దు, వాళ్ళ పంట చేలు తగలబెట్టొద్దు, వాళ్ళ పిల్లల్ని చంపొద్దు, వాళ్ళ ఆడవాళ్ళని లేపుకురావద్దు, ఇది పాపం మా దృష్టిలో. నువ్వు బీభత్సంగా పొద్దున్నే లేచి నుంచి అదే పనిలో ఉండు, మాకు పాపం కాదు అది. ఇష్టమైన ఆడవాళ్ళతో సెక్స్ చేసుకో,
ఇప్పుడు నువ్వు పోనీ నువ్వు సెక్స్ చేస్తే నేను దేవుడి పదవిలోంచి తీసేస్తానని చెప్పారా? మీ వాళ్ళు ఆ దేవుడి పదవిలోంచి తీసేస్తామంటారు కాబట్టి నువ్వు సెక్స్ చేయకుండా ఈ పాపాలన్నీ చేస్తున్నావా? అసలు వాళ్ళ దేవుడి గురించి వీళ్ళకున్న అభిప్రాయం ఏంటో, అసలు ఆ పాపం అంటే ఏంటో ఈ రోజుకి ఎవరికీ తెలియదండి. ఎన్నో పుస్తకాలు చదివాను కానీ వీళ్ళు ఏంటో, వీళ్ళ కాన్సెప్ట్ ఏంటో, దేవుడి గురించి పాపం అంటే ఏంటో, పాపం అంటే ఏంటి, మా దేవుడు పాపం చేయలేదని ఈ స్టాక్ డైలాగ్ ఎన్ని సంవత్సరాలు చెప్తారు మీరు? ఇన్ని పాపాలు చేశాడు కదా, ఈ స్టాక్ డైలాగు మనుషులు చేయించిన పాపాలు రాయించాడు అంటే మనుషులు చేసిన అక్రమ సంబంధాలు సెక్స్ ఇవి రాయించాడు, ఇవి మాత్రమే పాపాలా? ఏదో ఏసు అబద్ధాలు ఆడాడు, బైబిల్ దేవుడు యెహోవా అబద్ధాలు ఆడాడు, ఇన్ని పాపాలు చేశారు కదా, ఎంతమందిని దోచుకున్నారు వాళ్ళు. హిందుత్వం అనేది భిన్నమైన సాంప్రదాయాలతో వైవిధ్యం కలిగినటువంటిది. ఇందులో శివుణ్ణి పరమాత్మగా భావించే వాళ్ళు ఉన్నారు, విష్ణువుని పరమాత్మగా భావించే వాళ్ళు ఉన్నారు, అమ్మవారిని పరమాత్మగా భావించే వాళ్ళు ఉన్నారు, అన్ని స్వరూపాలు ఒకే పరమాత్మ నుంచి ఆవిర్భవించాయి అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎక్కడా కూడా శాస్త్ర ప్రమాణంగా వైష్ణవులు నరకానికి పోతారని శైవులు చెప్పరు, శైవ గ్రంథాలు చెప్పవు, శైవులు నరకానికి పోతారని వైష్ణవ గ్రంథాలు చెప్పవు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోమని చెప్పవు. మనిషికి స్వాభావికంగా కొన్ని కొన్ని వైరుధ్యాలు లేకపోతే ఆధిపత్య ధోరణిలో కొన్ని సంఘర్షణలు జరిగి ఉండవచ్చు. ఇప్పుడు ఒక కులంలో తీసుకున్నా ఒక మతంలో తీసుకున్నా స్వభావ మనిషి ప్రవర్తన బట్టి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అలా కొన్ని కొన్ని సందర్భాలు తప్ప పరమాత్మలో ఇలాంటి భేదభావం కానీ, అంటే ఈ ఆయన్ని చేరుకోవడానికి భిన్నమైనటువంటి అనేక రకమైన మార్గాలు ఉన్నాయి, అవన్నింటినీ కూడా హిందుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. అదే హిందుత్వంలో ఉన్నటువంటి విశాల దృక్పథం. ఇది నా సమాధానం. అండ్ ఇంకోటండి, ఇప్పటి ఏ పురాణం చూసినా ఇతిహాసాలు చూసినా కూడా రాముడి విషయంలో చూసుకున్నట్లయితే సాక్షాత్తు పరమశివుడు వచ్చి రాముల వారికి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా శివుడికి అనేక సందర్భాల్లో యుద్ధాల్లో విష్ణుమూర్తి అడ్డుపడినట్లుగా కూడా చాలా పురాణాల్లో చూస్తాం మనం. వాళ్ళు దేవుళ్ళ మధ్య అక్కడ వైరుధ్యాలు లేవు, ఎందుకంటే దేవుడు అనేవాడు పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు, ఏకంసత్ విప్రా బహుదావదంతి. ఆ ఒక్కడిని అనేక రూపాల్లో అనేక పేర్లతో భక్తులు పిలుచుకుంటున్నారు. ఆ పిలుచుకునే వాళ్ళలో ఇప్పుడు వారు చెప్పినట్టు ఆధిపత్య ధోరణి కారణంగా మనుషుల మధ్య వచ్చిన వైషమ్యాలు వైరుధ్యాలు వాటిల్ని కొన్ని రాజ్యాలు వాళ్ళు, కొంతమంది రాజులు వాళ్ళ అవసరం కోసం దానికి మతాన్ని ముడిపెట్టుకుని యుద్ధాలు చేసుకున్నారు. దానికి శివుడికి విష్ణువుకి ఏమాత్రం సంబంధం లేదు. అలాగే ప్రొటెస్టెంట్లు క్యాథలిక్ల మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగాయి. యేసు తర్వాత మా శాంతి వచ్చేసింది, ప్రేమ వచ్చేసింది అన్నారు కదా, ఆ శాంతి మతస్థులు ప్రేమ మతస్థులే క్యాథలిక్ ప్రొటెస్టెంట్ వార్స్ అని కొడితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. లక్షల లక్షల మంది చంపుకుని చచ్చిపోయారు. అసలు ఏ ఇప్పుడు మా క్యాథలిక్ నిజమా మా ప్రొటెస్టెంట్లు నిజమా? వీళ్ళు ఇలా తన్నుకు చేస్తానంటే మరి అయిన దానికి కాని దానికి వచ్చి నన్ను పూజించండి అని చెప్పేవాడు, ప్రవక్తలను పంపించేవాడు, మీ దేవుడు ఏం చేస్తున్నారు ఆ రకంగా తన్నుకు చేస్తుంటే? వాళ్ళకి వచ్చి ఇదిగో క్యాథలిక్లే నిజం, ప్రొటెస్టెంట్లే నిజం అని చెప్పొచ్చు కదా. మీ దేవుడు శైవ వైష్ణవ గొడవలు ఆపడానికి మాలో చాలా మంది వచ్చారండి. ఇక్కడ బలవంతంగా తీసుకొచ్చారని కాన్సెప్ట్లో నాకు భీష్ముడు మహాభారతం మీకు తెలిసిన సందర్భమే. అంబిక అంబాలిక సందర్భంలో అక్కడ చెప్తాడు బలవంతంగా తీసుకొచ్చేది ధర్మాలు, చాలా రకాల ధర్మాలు ఉన్నాయి, డబ్బులు పెట్టుకునేది ఇలా బలవంతం తీసుకొచ్చేది, నిద్రపోతున్నా తీసుకొచ్చేది, మీరు జయించి నన్ను జయించి నేను తీసుకెళ్ళిపోండి అని అక్కడ ఛాలెంజ్ చేస్తాడు భీష్ముడు గారు ఆ కొన్ని చూసింది. తర్వాత శైవులకి వైలు వయసుల మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ప్రాబ్లం అయినా దేవుళ్ళ మధ్యలో ఏమి లేదని చెప్పుకారు. రామాయణంలో శివధనుస్సు విషయంలో రాముడు ఎత్తిన రాముడు ఎత్తినటువంటి ధనస్సు విషయంలో పరాశర మహర్షి క్లియర్ చెప్తాడు, పరశురాముడు క్లియర్ చెప్తాడు, శివుడికి విష్ణువుకి మధ్యలో యుద్ధం జరిగింది, దాని మీద యుద్ధం చేసి అంటే దేవుళ్ళే కొట్టుకున్నారు. అక్కడ మీరు ఇక్కడ శైవులు విష్ణువు దాన్ని కొట్టుకున్నారు, శివుడు విష్ణువే కొట్టుకొని ధనస్సును సంపాదించుకున్నారు. అంటే గొడవలు అనేది దేవుళ్ళ మధ్యలో ఉన్నాయని చాలాసార్లు చూస్తే. సో అయితే విషయానికి వెళ్ళినట్లయితే ఆ బైబిల్లో చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి, విశ్వాసమా క్రియలా అని అక్కడే ఉంటుంది అన్నారు. సో చాలా స్పష్టంగా పౌలు గారు ఏం చెప్తారంటే విశ్వాసం ద్వారా రక్షణ అని చెప్పారు, యాకోబు పత్రికలో రక్షణ పొందిన తర్వాత క్రియలు అనేవి ఉండాలి అని చెప్పారు. సో దేర్ ఇజంట్ ఎనీ కాంట్రడిక్షన్, మీరు అర్థం చేసుకోకపోవడం బట్టి, అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. అంతేకాకుండా బైబిల్ ఇంత గందరగోళం గ్రంథం ఎందుకేనండి అని అన్నారు. బైబిల్లో గందరగోళం లేదు, 2 పేతురు పత్రిక 3 అధ్యాయంలో పేతురే చెప్తాడు, దాన్ని విద్యావిహీనులు సరిగ్గా అర్థం చేసుకుని కారణం చేత ఇటువంటి లేనిపోని అభిప్రాయాలు తీసుకుని వస్తారు అని మాట కూడా మనం చూస్తాం. అందుచేత బైబుల్లో అనేవి కాంట్రడిక్షన్స్ లేవు, ప్రతి దానికి ఆన్సర్ ఉంది, ప్రతి దానికి ఆన్సర్ చెబుతున్నారు క్రైస్తవ సేవకులు, మేము కూడా చెబుతాం. సో ఆ విషయాన్ని గమనించండి. అయితే ఇందాకలా సహోదరులు చెప్పినట్లుగా హైందవ దేవతల్లో అయితే ఆ దేవతలు తనుకున్నారు, ఆయన ఈయన ఈయన అలా తనుకోవడమే కనబడతాయి, వారు యుద్ధాలు చేసుకోవడం చాలా కనబడతాయి. ఇందాకలా సహోదరులు చెప్పిన విషయం కూడా మీరు ఆలోచన చేయాలి.
చేయాలి. ఇంకా ఆలోచన చేస్తే యేసుప్రభు రక్షకుడైతే 4000 సంవత్సరాలు రాలేదు, ఆ తర్వాత వచ్చాడు, ఆ తర్వాత కూడా ఏంటి ఇదంతా అని ప్రశ్న వేశారు. యేసుప్రభు రావాలి అంటే రక్షణ కార్యం జరగాలి, శిలువ యాగం జరగాలి. ఆయన ఆ కార్యం చేయాలంటే దానికి కావాల్సిన రక్షణ వేదిక అనేది ఏర్పాటు చేయాలి. ఆ వేదిక ఏర్పాటు చేయడానికి చాలా పనులు అవసరము. అందుకే పౌలు అంటాడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేనని. అంటే ప్రతిది కూడా షెడ్యూల్ ఉంది. అంటే ఒక పర్సన్ కావాలి, ఒక నేషన్ కావాలి, ఒక ప్రాఫిట్స్ కావాలి, అదంతా సిద్ధపాటు చేయడానికి దేవుడు 4000 ఇయర్స్ అక్కడ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రక్షణ కార్యం చేశాడు. మరి ఆ టైంలో ఉన్న అన్యజనుల పరిస్థితి ఏంటి 4000 సంవత్సరాలు అంటే, అపోస్తలుల కార్యంలో 15:16 అపోస్తలుడు అంటారు, ఆ దినములలో దేవుడు తమ తమ మార్గంలో మనుషులను నడవనిచ్చాను, అలవ్ చేశాడు. ఎందుకు అలవ్ చేశాడు అంటే వారి విశ్వాసాలలో కూడా ఈ రక్షణకు ప్రాముఖ్యమైన ఒక సత్యాన్ని దేవుడు ఎప్పుడూ ఆదిలోనే వారి హృదయంలో పెట్టేశాడు. అదే రోమపత్రికలు మనం చూస్తే ధర్మశాస్త్ర సారము వారి హృదయంలో వ్రాయబడి ఉంది. అదే మేమేం నమ్ముతామంటే రక్త ప్రోక్షణం లేకపోతే పాప క్షమాపణ లేదు అనే కాన్సెప్టే మొత్తం బైబిల్ అంతటికి మూలము, ధర్మశాస్త్రానికి మూలము. ఆ కాన్సెప్ట్ లేని రిలీజన్ అంటూ మ్యాక్సిమం లేదన్న విషయం నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఈవెన్ మన భారతీయులు కూడా స్పష్టంగా అది నమ్మారు, రక్త ప్రోక్షణం లేకపోతే పాప క్షమాపణ కలగదు. సో వారి హృదయాల్లో ఆ యొక్క ధర్మశాస్త్ర సారం రాయబడింది. కనుకనే దేవుడు ఈ 4000 ఇయర్స్ అక్కడ ఆ రక్షణ వేదికను సిద్ధపరిచాడు. ఎప్పుడైతే రక్షణ కార్యం జరిగిందో అప్పుడు సువార్త ప్రకటన అనేది జరిగింది. ప్రజలందరికీ అర్థమైంది, వారి హృదయాల్లో ఆల్రెడీ ఉన్న విషయాన్ని యేసుప్రభు నెరవేర్చారు కాబట్టి ప్రజలందరూ సత్యంలోనికి వచ్చారు. అయితే ఆ దినాలలో ఉన్న వారికి ఎలా అంటే, ఎవరైతే ఆ కాన్సెప్ట్ నమ్మారో ఆ నమ్మిన వారందరికీ పరదేశికి రప్పించి వారు యేసుప్రభు వారు మరణించి వెళ్ళిన తర్వాత వారు యేసుక్రీస్తుని అంగీకరించే పరలోకానికి లేదా పరదేశికి వెళ్ళారు అనేది బైబిల్ చెప్తున్న నమ్మకం, బైబిల్ చెప్తున్న సత్యం. గనుక ఈ విషయాన్ని గమనించండి. అయితే మరి ఇప్పుడున్న వారికి పరిస్థితి ఏమనంటే గమనించండి, ఇప్పుడున్న వారు అయితే ఖచ్చితంగా సువార్తను నమ్మాలి. ఎవరైనా సువార్తను నమ్మే రక్షణ పొందాలి. అయితే ఇప్పుడు మరి చాలామంది మరి సువార్త నమ్మలేదు కదా, వారి పరిస్థితి ఏంటి అనే ప్రశ్న కూడా మీరు లేవనెత్తారు. అంటే ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారు కానీ లేకపోతే మదర్ తెరిసా లేదా ఇంకెవరైనా అయితే వారు ఇంకా స్వతంత్ర పోరాటంలో పోరాడిన వారి కోసం కూడా మాట్లాడతారు. వారందరి విషయంలో దేవుడు ఎలా లెక్క చేస్తారంటే వారు సువార్త వినే అవకాశం ఉందా లేదా, సువార్త వినే అవకాశం వారికి లేకపోతే 4000 ఇయర్స్లో పీపుల్కి ఎలా అయితే సువార్త వినే అవకాశం లేకుండా చనిపోయారో వారికి ఏ కృపను అయితే దేవుడు ఇచ్చాడో వీళ్లకు కూడా వారి యొక్క మనస్తత్వం బట్టి వారు సువార్త నమ్మే మనసు ఉందా లేదా అనే ఆ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు వారికి సువార్త వినే అవకాశం మరణం తర్వాత కూడా ఇస్తాడు. అంటే ఎవరైనా యేసుక్రీస్తు ద్వారానే రక్షణలోనికి పరలోకానికి వెళ్ళడం అనేది బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా అంటే నేను చెప్పే విషయాలు మీరు హో అన్నట్టు వింటున్నారు దయచేసి, అంటే చెప్పిందే చెప్తున్నారు అన్నట్టు ఉంది. సో ఇద్దరు కూర్చుంటే బాగుంటుంది ఎప్పుడైనా, అది నా అభిప్రాయం కానీ మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తాను. ఇంకా చేస్తుంటారు అది నేను చెప్తున్నాను. సో మరొక విషయం ఏంటంటే మత ప్రచారం చేయకూడదు, ఆ మదర్తెరిస్సా మత ప్రచారం చేసింది చాలా మందిని మార్చేసింది అన్నారు. ఆమె మత ప్రచారం చేశాను లేకపోతే మతంలోనికి నడిపించానని మాట వాడారని అక్కడ క్లియర్గా కనబడుతుంది. అయితే ఆమె ఫోర్స్ఫుల్గా వాడే వాళ్ళందరినీ బలవంతంగా తీసుకుని వచ్చారా లేదా అనేది మనం పరిశీలన చేయాలి. దానికోసం నేను తర్వాత వీడియో చూసి తర్వాత నేను మరలా మాట్లాడతాను. అయితే ఇక్కడ మత ప్రచారం అనేది జరగాలి. ప్రతి మతము కూడా వారి మతాన్ని ప్రచారం చేసుకోవాలి. ఈవెన్ బౌద్ధ అని అశోకుడు ప్రచారం చేశాడు అనేక దేశాలలో, వారి చెల్లిని పంపించి కూడా ప్రచారం చేయించాడు. ఒకవేళ మత ప్రచారమే తప్పైతే అశోకుడు యొక్క ధర్మచక్రాన్ని ఇప్పటికెందుకు మన భారతదేశం గౌరవిస్తుంది? అశోకుడి మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, అశోకుడు మత ప్రచారం చేశాడు అది రాంగ్ అని మీరు ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారా? అంతేకాకుండా ఇస్కాన్ పంతులు చాలామంది సహోదరులు వారు వెళ్ళి ఇతర దేశాల్లో ఇస్కాన్ మతాన్ని ప్రచారం చేస్తున్నారు అన్ని ప్రాంతాల్లో. మొన్న ఐ థింక్ నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రైటర్ రాంగ్ తెలియదు, ఇజ్రాయెల్లో కూడా ఒక టెంపుల్ కట్టారు. ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే దే హ్యావ్ దట్ అథారిటీ టు ప్రీచ్ దేర్ రిలీజన్. ఎవరైనా ఎక్కడైనా మతం ప్రచారం చేసుకోవచ్చు. అలాగే భారతదేశం కూడా మనకు మత ప్రచారము స్వేచ్ఛ ఇచ్చింది. అయితే మేమెందుకు ఇక్కడ మత ప్రచారం చేయట్లేదని మీరు అనవచ్చు. ఇక్కడ అందరూ హైందవులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు అంత అవసరం లేదు కాబట్టి ఇక్కడ మీరు చేయట్లేదు. మీరు కూడా చెప్తున్నా హ్యాపీగా మత ప్రచారం చేసుకోండి. క్రైస్తవులు ఎవరైనా గర్వాప్సీ, ఇప్పుడు ఆ పాస్టర్ గారు అయ్యారు గర్వాప్సీ, మేము ఆయన నిందించలేదు, వచ్చాము ఏమని అన్నామా? ఏమనలేదే. కాబట్టి మత స్వేచ్ఛ అనేది అన్ని మతాల వారు చేసుకోవచ్చు. ఇంకా మరొక విషయము, మా దేవుడు సెక్స్ చేశాడు అన్నారు. హ్యాపీగా సెక్స్ చేసుకోమనండి, మీ దేవుడిని నచ్చినంత కాలం చేసుకోమని 100 సంవత్సరాలు శివుడు వారు చేశారని రాయబడింది. చాలా మంచి అనుకోవచ్చు. కానీ అశృంఖల అంటే వేరు వేరు. ఇప్పుడు చూడండి ఆ హిందు ఎవరు మన అగ్ని దగ్గరికి వేయడం, ఇవన్నీ మేము సెక్స్ చేశారన్నమాట.
మా దేవుడు పాపం చేయలేదు పాపం చేయలేదు అంటే మీ దృష్టిలో పాపం చేయకపోవడం సెక్స్ చేయకపోవడం మీ దేవుడు సెక్స్ చేసుకోమనండి అది పాపంగా నేను చూడను పొద్దున లేచిన దగ్గర నుంచి అదే పనిలో ఉండమనండి కానీ ఈ పిల్లల్ని చంపటం ఇవన్నీ కూడా వద్దని చెప్పాను అర్థమైంది అది ఎందుకు మేము ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నాము మీ ఉద్దేశం ఏంటి మా పాయింట్ ప్రకారము హైందవుల దేవుళ్ళు పాపం చేశారు అని వినండి అంటే ఎందుకు పాపం చేశారంటే ఇదిగో ఇలా సెట్స్ చేశారని మేము చూపిస్తున్నామని మీరు అనుకోని దానికి మీరు కౌంటర్ ఇచ్చారు రెండు మొత్తం కలిపి చెప్పాను నేను మీ దేవుడు సెక్స్ చేయలేదు కాబట్టి పాపం చేయలేదు అంటే పాపం చేయకపోవడం అంటే ఇప్పుడు ఇన్ని దుర్మార్గాలు చేశాడు కదా ఇవన్నీ పాపాల కింద చూడరు మీరు ఓన్లీ సెక్స్ చేయలేదు కాబట్టి పరిశుద్ధుడు అంటున్నారు నా దృష్టిలో ఇవన్నీ చేయకుండా ఈ జనాలు నడిపించకుండా పిల్లల్ని చంపకుండా పంట చేతి తగల పెట్టకుండా మీ దేవుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి సెక్సే చేసుకోమనండి అది నేను పాపంగా చూడను ఇష్టమైన అమ్మాయిని తీసుకుని సెక్స్ చేసుకోమను ఈ ఆన్సర్ ఎందుకు చెప్పారు అంటున్నారు దానికి మూలం ఏంటంటే మీరు అన్నారు మీరు పాపం అంటున్నారు మీ దేవుళ్ళ పాపం లేదా మీరు ఏం చేయాలి బైబిల్ దేవుళ్ళలో పాపం లేదు పాపం లేదు అన్నారు గ్రంథాల్లో దేవుళ్ళు పాపం చేశారు మీరు ఏం చేయాలి మా దేవుడు సెక్స్ మాత్రమే కాదు మిగిలిన పాపాలు కూడా చేయలేదు అని చెప్పాలి మిగిలిన పాపాలన్నీ చేసేయడం ఉంది కదా అవి పాపాలుగా చూడకుండా సెక్స్ చేయలేదు అన్నదాన్ని పాపం పరిశుద్ధుడు ఎట్లా చెప్తున్నారు చేసుకోమనండి ఆయన్ని సెక్స్ అనేది బైబిల్ పాపం అని చెప్పలేదు సో అది చేయొచ్చు మా అబ్జెక్షన్ ఏంటంటే ఏమంటే ఇల్లెజిటిమేట్ అంటారు అంటే దాని పదం తెలుగులో అంటే అశృంఖలగా అంటే విశృంఖలంగా అనైతికంగా జరిగిన విషయాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము లేవనెత్తుతున్నాం ఇప్పుడు మీరు లేవనెత్తుతున్నాడు యెహోవ దేవుడు పాలనపాలనే వాటికి కూడా సమాధానాలు ఉన్నాయి బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు ఎక్కడ కూడా ఈ విషయం అన్యాయం చేయలేదు ఇది విషయం చివరిలో లలిత్ గారు చాలా కంక్లూషన్ ఆ పాయింట్ మీద ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది కంక్లూషన్ చాలా బాగా ఇచ్చారు ఓకే అంటే వైష్ణవులు వీళ్ళెందుకు ఒకళ్ళకొకళ్ళు గిట్టదంటే ఆ కంక్లూషన్ ఏమిచ్చారంటే ఏమంటే మనుషులు తన్నుకు చేస్తున్నారు పైన భగవంతుడు దాన్ని పోల్స్తారేంటి అన్నాడు సేమ్ క్రైస్తవులు కూడా అదే ఆపాదించండి ఇక్కడ ఏదైనా మీరు తణుకు చేస్తున్నారు ప్రొఫెషనల్ ఇల్లు అనేది ఒకటి లేవనెత్తారు మీకు గిట్టదు కదా మీకు సరిపడదు కదా అని సో అందుకే అసలు మేము ఆ పాయింట్ రేజ్ చేసింది సేమ్ ఆ ఇంటికి ఇల్లు ఎంత దూరమో ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరం వారు ఏది ఇచ్చారో దాన్నే మీకు కూడా అప్లై చేస్తున్నాను అది ఒక పాయింట్ అయిపోయింది వదిలేసేయండి ఇకపోతే ఇప్పుడు యేసు ప్రభు వారు సందర్భాల్లో బైబిల్లల్లో చూపించి ఇరుకు ద్వారమున ప్రవేశించండి అని యేసుప్రభు అంటే చెప్పిందేలే మీరు ప్రస్తావించబోయిన పేరు యేసుప్రభు చెప్పిన వాక్యాన్ని తీసుకొచ్చావు దాన్ని తీసుకొచ్చి ప్రేక్షకులకి ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నావు బైబిల్లో ఉంది ఇది సత్యమే కదా అంటే బైబిల్ సత్యం అని ఒప్పుకుంటున్నావు ఇది మంచిదే కదా మా దేశానికి ఇదే జరిగింది మాకు మాట్లాడొద్దండి నా టైం టైం వచ్చినప్పుడు మాట్లాడుకోండి అయితే ఆ బైబిల్ ఈ సత్యాన్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టాం మరి అలాంటప్పుడు ఇది చూపించకూడదు అయితే ఈ సత్యం ఏంటి అసలు దీని అర్థం ఏంటి అని మార్చేశాడు ఎట్లా ఇరుకు ద్వారం మందు ప్రవేశించండి మీరు ధన్యులు విషయాల ద్వారం దాంట్లో ప్రవేశించే వాళ్ళు చాలామంది ఉంటారు అని దేవుడు చెప్పాడు కాబట్టి హిందూ మతం మా ఇరుగ్గా ఉంది ఇక్కడే ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి మీ బైబిల్ ప్రకారం అది మరి రైట్ అన్నట్టుగా దీన్ని వాక్యాన్ని అడ్డం పెట్టుకున్నాడు ఆయన సో అయితే దాని అర్థం అసలు కానే కాదు విశాల ద్వారం అంటే ఏంటి ప్రపంచం ఇరుకు ద్వారం దీన్ని మేము ఎట్లా తీసుకుంటాం ఇప్పటికి కూడా క్రైస్తవులంతా ఇరుకు ద్వారంలోకి వచ్చారు ఇంకా ఇరుకు ద్వారంలోకి రాని వాళ్ళు చాలా క్రైస్తవుల కంటే ఇంకెక్కువ ఉన్నారు ప్రపంచంలో మేము దీన్ని ఎలా తీసుకుంటాం కాబట్టి అది తప్పు సరే రైట్ ఆ వాక్యం స్టేట్మెంట్ని తీసుకొని రెండు నాలుగుల ద్వారానే నీ దగ్గరే చూపిస్తాయి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు మాకు సంబంధించిన రాముడు గుర్తులు కానీ నాణ్యాల గుర్తులు కానీ జరమరాలు ఎక్కడ ఉన్నాయి ఇంకోసారి ఎక్కడ ఉన్నాయండో ఏంటో మళ్ళీ ఇటు తిప్పాడు మళ్ళీ అంటే అంతకుముందు ఏమన్నా ఇరుకు ద్వారం ఉంటే మంచిది మేము అందుకని తక్కువగానే ఉన్నాం ఇక్కడే ఉన్నామన్నారు మళ్ళీ రెండో నాలుగు ద్వారం ఏంటి ఇక్కడ ఎందుకు ఉన్నాం మేము అమెరికాలో ఉన్నాం లేకపోతే అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం నాణ్యాలు గుర్తులు అయ్యి ఉన్నాయి అంటే స్ప్రెడ్ అయ్యింది అని మళ్ళీ చెప్పుకొచ్చారు అంటే మీరు దేన్ని ఫాలో అవుతున్నారు అంటే ఇది ఫాలో అవ్వాలని మీరు హిందువులకు ఇస్తున్నారా లేకపోతే ఇది ఫాలో అవ్వమని ఇస్తున్నారా అంటే మనది బాగా స్ప్రెడ్ అయిందని చెప్పాలనుకుంటున్నారా లేదు లేదు ఇరుకు ద్వారం కాబట్టి మనం ఇట్లాగే మనం తక్కువగానే ఉన్నామని చెప్తున్నారు మీ హిందువులకి మీరు హిందువులకు కనుక మనది ఇరుకు ద్వారం అబ్బాయి అని మీరు స్టేట్మెంట్ ఇస్తే అమెరికాలో ఇస్కాన్ వాళ్ళు ప్రచారం చేయకూడదు వాళ్ళు వెనక పిలవండి ఆయా దేశాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు వెనక పిలవండి లేదు ప్రచారం చేయడం తప్పే ఉందని చెయ్యండి మనం స్ప్రెడ్ అవ్వాలంటే ఆ విషయాల ద్వారా మీరు ఎన్నుకున్నట్టే అది నరకానికి వెళ్తుందని మా కంక్లూషన్ చెప్తున్నాం అంటే మీరందరూ నరకానికి పోతారా అప్పుడు అది మీరు ఇచ్చిన స్టేట్మెంటే దాని విషయంలో కూడా రెండు నాలుగుల ద్వారానే క్లియర్గా అర్థమైంది పాపం కప్పిపుచ్చాలని కరుణాకర్ గారు ప్రయత్నం చేశారు పప్పులో కాలేశారు దొరికిపోయాడు రైట్ తర్వాత పాపం అంటే ఏంటి అన్నదానికి అసలు ఇది ఎప్పటి నుంచో నేను మొత్తుకున్నాను అని చెప్తున్నాడు అంతేనా సో పాపం అంటే సెక్స్ చేస్తేనే పాపం అని బైబిల్ ఎక్కడ లేదు
పాపం అంటే మళ్ళీ ఏం తీసుకొస్తారు, ఆజ్ఞాతికరమైన పాపం అంటారండి క్రైస్తవు. ఆజ్ఞాతికరం అంటే ఏంటి? అది షార్ట్కట్లో చెప్పాడు అంతే. దొంగిలించొద్దు, మోసం చేయొద్దు, చంపొద్దు, అబద్ధాలు ఆడొద్దు, తాగొద్దు, వ్యభిచరించొద్దు, ఇవన్నీ కూడా పాపాలే. జాన్బాబు గారు మాట్లాడారు రామాయణం అనేది మరి బయట దేశాల్లో కూడా ఉంది అని కరుణాకర్ చెప్పాడు. మళ్ళీ అది ఇరుకు మార్గం కొద్దిమంది మాత్రం దాన్ని కనుగొంటారు ఈ కాంట్రడిక్షన్ అని చెప్పారు. నేనేమన్నాను బయట దేశాల్లో ఉనికిలో ఉంది అని చెప్పి ఆ దేశాలు హిందూ దేశాలు అయిపోయాయని చెప్పలేదు కదా. మీరు రామాయణం భారతదేశం దాటి ఎక్కడికైనా వెళ్ళిందని అడిగారు. దాటి కన్నాంతరాలకు కూడా వెళ్ళింది కానీ ఉనికిలో ఉంది. కానీ దేశాలు సంపూర్ణంగా హిందూ దేశాలు అయిపోలేదు, అందరూ రామభక్తులు అయిపోలేదు. అది నేను చెప్పింది. మీరు ఆ వివరణ అర్థం కాక దాన్ని ఇంకో రకంగా చెప్పారు. బైబిల్లో కాంట్రడిక్షన్స్ లేవని చెప్పి బ్రదర్ చెప్పినట్టున్నారు. 100 చూపిస్తాను. ఇదే పాయింట్ మీద డిబేట్ పెట్టుకుందాం. బైబిల్లో మినిమం 100 కాంట్రడిక్షన్స్ చూపించకపోతే నేను క్రైస్తవుని అయిపోతాను. ఛాలెంజ్ ఇది. తర్వాత ఏసు రావాలంటే రక్షణ వేదికకి కావాలి. అసలు ఈ స్టేజ్ నిర్మాణం మీద జరగాలని చెప్పారు. అది అర్థం కాలేదు నాకు. రక్షణ ఇప్పుడు 6 రోజులు సృష్టి చేసిన వాడికి వేదిక నిర్మాణం చేయడం 4 సంవత్సరాలు ఎందుకు పట్టింది చిన్న స్టేజ్ సెటప్ చేయడానికి? తర్వాత మరణం తర్వాత కూడా సువార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ఇది కూడా నాకు విచిత్రంగా అనిపించింది, ఎక్కడ వినలేదు. మరణం తర్వాత కూడా సువార్త వినే అవకాశం ఉందని చెప్పారు మీరు, అంతేనా? అది మీరు చెప్పిందని మీరు క్రైస్తవులు ఒప్పుకుంటారో లేదో అనేది తెలియదు. కాబట్టి చచ్చిపోయిన తర్వాత కూడా ఛాన్స్ ఉంటుంది, ఏం పర్వాలేదు అనుకోవచ్చు కదా. అంబేద్కర్ గారు ఆయన ధర్మవర్తనుడు అయితే ఎవరికి అన్యాయం చేయకపోతే హిందుత్వం ప్రకారం స్వర్గానికి పోతాడు, మా హిందుత్వంలో ఈ దేవుడు నమ్మకపోతే అనే కాన్సెప్ట్ లేదు. మీరు మీ దాని ప్రకారం ఎలా అనేది మీకు ఏకాభిప్రాయం లేదు, అది మీరు చెప్పండి. ఒకవేళ పురాణాల ప్రకారం మీరు అంటున్నారు కదా, అందులో ఆ పురాణం ప్రకారం చెప్తాను. అవశ్యమే భోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం అని చెప్తున్నారు. ఎవరు చేసుకున్న శుభ అశుభ ఫలితాలకు కర్మ వాళ్లే అనుభవించాలి ఫలితాన్ని. పాపం అంటే కేవలం సెక్స్ మాత్రమే పాపం అని మీ బైబిల్ చెప్తుందా అన్న సందేహం కొంతమందిలో ఉండింది. లేదండి, మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అధర్మం చేసిన, అన్యాయం చేసిన, దొంగిలించిన, వ్యభిచరించిన, ఒక నరహత్య చేసిన, కొట్టిన, తిట్టిన, ఇవన్నీ కూడా పాపాల కిందకే పరిగణించబడతాయి. సో కాబట్టి పాపం అన్నదానికి నిర్వచనం ఏంటి ఎవరు చెప్పట్లేదంటే దీనికంటే ఇంకా నిర్వచనం ఏమి ఉండదండి. ఆజ్ఞాతిక సింపుల్, అది ఆజ్ఞాతికరమే పాపం అంటారు. సో ఆజ్ఞాతికరం అంటే వీటిలో ఏది దాటినా పాపం చేసినట్టే. పాపానికి ఒక చిన్న క్లారిటీ ఇచ్చాను ఇందాక. అంటే తెరీసాకి సంబంధించిన విషయాలు, అంబేద్కర్ సంబంధించిన విషయాల మీదే మాట్లాడతాను నేను చివరిగా. తెరీసా చేసింది తప్పు చేసింది, షీఈస్ ఫ్రాడ్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. సరే, ఆల్మోస్ట్ నీది స్టేట్మెంట్ కూడా అదే, ఫ్రాడ్ చేసింది అన్న సంగతి గవర్నమెంట్కి తెలియదా? తెలుసు కాబట్టి రద్దు చేశారు కదా.